నివాసాలనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న దొంగలను సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను పగలగొట్టడం నిందితుడికి వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు తెలిపారు. పలుమార్లు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన నేర ప్రవృత్తి మాత్రం మారలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. బెడ్రూమ్ విండో గ్రిల్ స్కూల్ డ్రైవర్తో ఓపెన్ చేసుకుని లోపల ప్రవేశించారు. అది 3 బెడ్రూమ్ హౌస్. ఒక బెడ్రూమ్లో ఎంటర్ పడుకోవడం జరిగింది. రెండో బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ అయింది. దాని నుంచి దొరికినంతా నగదు సొమ్ము తీసుకుని పరారయ్యారు. దానికి మాకు 26th రోజు కంప్లైంట్ వస్తే మేము క్రైమ్ నెంబర్ 140/2017 అండర్ సెక్షన్ 457(3)(8) ఐపీసీ కింద కేసు రిజిస్టర్ జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత దొంగతనం జరిగిన విధానం పరిగణలో తీసుకుని టోటల్ ఎన్నో క్రిమినల్స్ లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఆల్ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఉంది, తెలంగాణ ఆల్ పోలీస్ స్టేషన్ ఎన్నో లిస్ట్ తీసుకోవడం జరిగింది. తీసుకుని వాళ్ళపైన వాచ్ పెట్టడం జరిగింది. ఎవరు ఇట్లాంటి దొంగతనాలు చేసేది ఎవరు అనేది వాచ్ పెట్టడం జరిగింది. ఎవరైతే జైల్లో కూడా రీసెంట్గా ఎవరు రిలీజ్ అయ్యారు జైలు నుంచి, ఇదంతా వాచ్ పెట్టిన సమయంలో మాకు పందుకూరి సోమాచారి అనే సస్పెక్ట్ పైన స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతూ ఉంది.